हाई फ्रेंड्स अंदर की नमस्कार माइंटी कोत्त मोक्कलु वच्चेसायंडी ए मोक्कलो तेलुसा कलबंद येल्लो पूरु येल्लो गन्नेर लागा वस्तुंदंडी पसुपु गन्नेरु कलबंद एप्पुडु इंट्लो उंटे एटुवंटि ग्रह पीडलैना इट्टे पोतायन्नमाट कलबंद कूडा वेसुकुन्नानु अंते कादंडी इंकोटि वच्चेसि ఇది వైట్ గులాబీ చూసారా ఎంత బాగుందో వైట్ గులాబీ ఒకటి తెచ్చుకున్నాను అంతే కాదు నేను మొలకలన్నీ వేసి నేను ఇందులో ట్రేలో వేసాను కదండి ఆకుకూర మొక్కలు గోంగూర మెంతి కూర వచ్చేసింది అంతే కాదండి ఇది టేబుల్ రాజా అంటారు గడ్డి జాతికి చెందిన మొక్క అన్నమాట ఈ మొక్క చూసారా ఎలా ఉందో అంతే కాదు ना मेंति कूरा गोंगोरा वच्चेस्तुन्नाय मी अंदर तो ना मोकल वच्चायनी नेनु ई मोलकल वेसिनी वच्चे चाला संतोषंगा उंदी मी कोसम शेर चेस्तुन्नानंडी तप्पकुंडा चूडंडी एप्पुडु कूडा आकुकूरलैना ए मोकलकैना मनमु एरुवु एदि वेसुकोवाली अनि चाला मंदि अडुगुतुन्नारंडी एरुवु वच्चेसि आटोमेटिक मनम टी पेट्टुकुंटां कदा टी डिकाशन उंटुंदि कदंडी ఆ టీ డికాషన్ లో మిల్క్ ఉంటుంది కాబట్టి ఆ టీ డికాషన్ ని మనం టీ తాగిన తర్వాత ఆ టీ డికాషన్ అనేది మిగులుతుంది కదా ఆ మిగిలిన టీ డికాషన్ ని మనం మంచి నీళ్ళతో ఒకసారి కడిగి జల్లల్లో వడకట్టుకోవాలి వడకట్టిన తర్వాత మిగులుతుంది కదండి టీ పొడు ఆ టీ పొడు బాగా వాటర్ తిండేసి ఒక న్యూస్ పేపర్ మీద ఆరబెట్టాలండి ఆరబెట్టి తర్వాత మనము ఇలా మొక్కలు వేసుకున్నప్పుడు ఆ మిశ్రమాన్ని ఇలా మట్టిలో కలుపుకొని మనం వేసుకోవాలి అంతే కాదండి బీర విత్తనాలు చుక్కకూర విత్తనాలు టమాటా విత్తనాలు అన్నీ కూడా తీసుకొచ్చాను స్టోన్స్ అండి నేను లోటస్ పెట్టుకుంటానికి లోటస్ మొక్కను కూడా పెట్టుకుంటాను మీకు నేను చూపిస్తానండి లోటస్ మొక్కని పెట్టుకొని ఈ స్టోన్స్ అనేవి వేసుకొని ఇంటిలో లోటస్ ని మనం ఎలా పెంచుకోవాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను నైట్ టైం మా గార్డెన్ అంతా చూడండి మా ఇంటిలోకి కొత్త మొక్కలు వచ్చేసాయి పసుపు గన్నేరు అంతే కాదండి కలబంద కూడా ఇంకా వేస్తాను ఈ రోజే తీసుకొచ్చానండి నైట్ టైం చూపిస్తున్నాను మీకు అంతే కాదు ఇప్పుడుకి వచ్చేసి ఐదు రకాల గులాబీలు ఉన్నాయండి పింక్ వైట్ అండ్ పింక్ yellow ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ కూడా వచ్చింది చూసారా ప్యూర్ వైట్ కూడా వేసాను కొత్తగా మొక్కలు వచ్చేసాయి మొలకలతో సహా వచ్చాయండి గోంగూర పాలక మెంతి కూర కూడా వేసుకున్నాను నాకు ఇందులో గోంగూర మెంతి కూర ఉంది ఇందులో పుదీనా అంతే కాదు తోటకూర విత్తనాలు కూడా చల్లానండి అవి వస్తాయి గడ్డి జాతికి చెందిన టేబుల్ రాజా అండి ఇది పింక్ కలర్ లో ఉంటుంది ఇలా నా మొక్కలన్నీ నేను ఇలా వేసుకున్నాను కొత్తగా వచ్చిన మొక్కలు మాత్రం ఇది తెల్ల గులాబీ వచ్చిందండి అంతే కాదు శంకు పూలండి ఈ బ్లూ కలర్ లో ఉంటాయి కదా ఇవి దేవుడికి పెట్టకూడదండి శంకు పూలు ఎందుకంటే ఇవి ఓన్లీ ఆయుర్వేదంలో మాత్రమే వాడతారన్నమాట ఆయుర్వేదం మెడిసిన్ లో మాత్రమే వాడతారు నేను అందానికి తెచ్చుకున్నాను శంకు మొక్క పూలు చూసారా ఈ కలర్ లో ఉంటాయి నైట్ టైం చూస్తున్నాను మా గార్డెన్ ఎలా ఉంది ఏంటని నైట్ టైం కూడా చక్కగా పైన ఇంకొకటి వేసానండి గులాబీ కలబంద గ్రేప్స్ మందారం శంకు పింక్ కలర్ చిట్టి గులాబీ అన్ని కూడా ఇలా వేసాను ఈ మొలకలు రావటం నాకు చాలా సంతోషంగా ఉందండి మెంతులు గోంగూర చాలా సంతోషంగా ఉంది